కలిస్తే సరైన సమాధానం చెప్పరు, ప్రచారంలో పాల్గొనరు, ఇచ్చిన డబ్బుకు లెక్క కూడా చెప్పరు. ఇది ఎన్నికల యుద్ధంలో వైసీపీ అభ్యర్థుల పరిస్థితి. దీనిపై ఏం చేయాలో అర్థం కాక పార్టీ నాయకత్వం సతమతమవుతోంది. టికెట్లు ప్రకటించిన తర్వాత ఏక్కు మేకై కూర్చున్న ఆ అభ్యర్థుల్ని ఏం చేయాలో అర్థం కాక వైసీపీ అధినాయకత్వం తల బాదుకునే పరిస్థితి నెలకొంది. పంటి కింద రాయిలా మారిన అలాంటి వారి వ్యవహారంపై ఐపాక్తో పాటు నిఘా విభాగం ఇచ్చిన నివేదికలు నివ్వెరపరుస్తున్నాయి. వాటిని పరిశీలించిన ఫ్యాన్ పార్టీ పెద్దలు టెన్షన్ పడుతున్నారు. అభ్యర్థుల్ని మార్చాలంటే సామాజిక సమీకరణాలు దెబ్బతింటాయని సైలెంట్ అయ్యారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభమయ్యాక వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇన్సైడ్ స్టోరీ. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం సమీపిస్తోంది. ప్రచారం హోరెత్తుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు పార్టీలకు అత్యవసరంగా మారింది. అన్ని పార్టీలు కూడా తమ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, ఇతర నేతల ద్వారా ప్రచార సరళిని పర్యవేక్షిస్తూ నివేదికలను తెప్పించుకుంటున్నాయి. వైసీపీకి ఎన్నికల వ్యూహరచన చేస్తున్న ఐపాక్ టీమ్స్ ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నాయి. మండలంలో ఇద్దరు చొప్పున పనిచేస్తున్నారు. పార్టీ కార్యకలాపాలు, అభ్యర్థుల ప్రచారం, నేతల కదలికలపై ఎప్పటికప్పుడు నివేదికలను ఈ బృందం పార్టీకి అందిస్తోంది. లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన తర్వాత సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. రోడ్ షోలకు రెస్పాన్స్ లేదు. బహిరంగ సభలకు వచ్చిన జనం ప్రసంగం ప్రారంభం కాకముందే వెళ్లిపోతున్నారు. పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారు. సర్వే సంస్థలన్నీ ఈ పరిణామాలను గమనిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే గెలుపు అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని ప్రకటించాయి. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నట్లు నటిస్తున్నారట. కానీ క్షేత్రస్థాయిలో పెద్దగా క్యాంపెయిన్ జరగటం లేదని, అభ్యర్థులు కూడా అంతగా పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. నామినేషన్లు ఘట్టం ప్రారంభమైన తర్వాత ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల్లో దాదాపుగా 15 నుంచి 20 మంది సైలెంట్ అయ్యారని పార్టీ హైకమాండ్ కు సమాచారం అందింది. ఐపాక్ బృందంతో పాటు నిఘా వర్గాలు కూడా ఈ మేరకు నివేదికలు ఇచ్చాయని చెబుతున్నారు. వాటిని పరిశీలించిన హైకమాండ్ కు మైండ్ బ్లాంక్ అయిందనే టాక్ నడుస్తోంది. మరోవైపు వైసీపీ నేతల మధ్య సమన్వయం లోపించిన విషయాన్ని పార్టీ నాయకత్వం గుర్తించింది. క్రియాశీలక కార్యకర్తలు కాడి కింద పడేశారనే ప్రచారం జరుగుతోంది. ఓడిపోతామనే ప్రచారం కూడా అభ్యర్థుల మనోధైర్యాన్ని దెబ్బతీసిందని ఐపాక్ బృందం తమ నివేదికలో విశ్లేషించిందట. అంతేకాదు, ప్రచారం చేసి చేతిలో ఉన్న సొమ్మును ఖర్చు చేసుకోవటం ఎందుకనే భావన వారిలో బలంగా ఉంది. పార్టీ ఇచ్చిన డబ్బును కూడా సైలెంట్ గా సగం మొత్తాన్ని వెనకేసుకున్నారట. మిగిలిన మొత్తంతోనే అప్పుడప్పుడు ప్రచారం చేస్తున్నారని చర్చ సాగుతోంది. దానిలో కూడా మిగుల్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని నివేదికలు అందాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఫ్యాన్ పార్టీ పెద్దలు తల బాదుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి మాట్లాడితే ఒకరిద్దరు అభ్యర్థులు ప్రచార సరళిని మార్చుకున్నారు. మిగిలిన వారు మాత్రం యథావిధిగా ఉదాసీనంగా ఉన్నారని ఐపాక్ నివేదికలు చెబుతున్నాయి. అలాంటి అభ్యర్థులను మార్చాలంటే సామాజిక సమీకరణాలు దెబ్బతింటాయని వైసీపీ అధినేత ఆందోళన చెందుతున్నారు. అదే సామాజిక వర్గంలో వేరే నేతలు బలంగా లేకపోవడంతో ఏం చేయాలనే అంశంపై ఇప్పుడు పార్టీలో తర్జన భర్జన జరుగుతోంది. నామినేషన్ల ఘట్టం కొనసాగుతున్న సమయంలో అలాంటి వారికి బీఫారాలు వీరికి ఇవ్వాలా లేదా అనే అంశంపై పార్టీలో సందిగ్ధత నెలకొంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ ఈ విషయంలో క్లారిటీ తీసుకుని ఒక నిర్ణయానికి రావచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల యుద్ధం ప్రారంభంలోనే అపజయాన్ని ఊహించిన కొందరు వైసీపీ అభ్యర్థులు కథన రంగంలోకి వెళ్లి ప్రాణం పోగొట్టుకోవటం లేదా గాయాలపాలవటం ఎందుకని భావిస్తున్నారు. అందుకే ముందుగానే మిడిల్ డ్రాప్ అవుతున్నారనే ఫ్యాన్ పార్టీలోనే వినిపిస్తోంది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో వైసీపీని ఓటమి భయం వెంటాడుతోంది.